తిరుమలలో మరో చిరుత చిక్కింది. భక్తుల నడక దారిలో బెంబేలెత్తిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కింది. మూడు రోజుల వ్యవధిలో చిక్కిన రెండో చిరుత ఇది. ఇటీవల చిన్నారిపై చిరుత దాడితో భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా చిరుతల పట్టివేతకు చర్యలు చేపట్టింది. చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తిరుమలకు తెప్పించింది. నడకదారిలో 300 కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. చిరుతల కోసం వివిధ ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. నడకదారి మార్గంలో 5 చిరుతలు తిరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీటీడీ విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు.